షాలోమ్ ఫ్రమ్ షైలో, అంటే షిలోహు పట్టణానికి మీ అందరికీ స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ హోలీ ల్యాండ్ వీడియోస్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన వీడియోలో ఎఫ్రాయిము మన్య ప్రాంతమునకు సమీపముగా ఉన్నటువంటి షిలోహు పట్టణమును గూర్చియు అక్కడ జరిగిన కొన్ని సంగతులను గూర్చియు తెలుసుకుందాము. ఈ షిలోహు పట్టణం యెరూషలేమునకు ఉత్తరపు భాగాన కలిగినటువంటి పాలస్తీనీయుల స్వాధీనములో ఉన్న వెస్ట్ బ్యాంక్ ప్రాంతమునకు చెందిన సమరయ పట్టణము నుండి నెబ్యులస్కు వెళ్లే మార్గములో ఉంటుంది. ప్రస్తుతానికి మేము ఈ బస్సులో ఆ మార్గము గుండా వెళుతున్నాము. ఈ షిలోహు పట్టణానికి చేరుకోవాలంటే యెరూషలేము పట్టణము నుండి 35 కిలోమీటర్లు, అంటే సుమారుగా ఒక గంట నుంచి గంటన్నర ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ షిలోహు పట్టణం కొండల ప్రాంతములో కట్టబడింది. ఇంచుమించుగా 3000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులైన ఇస్రాయేలీయులకు ఈ షిలోహు పట్టణం 369 సంవత్సరములు మొట్టమొదటి రాజధాని నగరంగా నిలిచింది. క్రీస్తు శకం 20వ శతాబ్దములో ఇజ్రాయెల్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు చేసిన ఎక్స్కావేషన్స్లో ఈ షిలోహు పట్టణపు శిథిలాలు కొన్ని బయటపడ్డాయి. ప్రస్తుతం మనం వాటినే చూస్తూ ఉన్నాము. ఇక ఇక్కడ జరిగిన కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలను మనము పరిశీలిస్తే, దేవుని ప్రజలైన ఇస్రాయేలు జనాంగము వాగ్దాన భూమిలోనికి అడుగుపెట్టి కనాను దేశమును స్వాధీనపరచుకున్న తరువాత వారందరూ ఈ షిలోహునకు వచ్చి ఎక్కడనే స్థిరపడ్డారు. సైన్యములకు అధిపతి అయిన యెహోవాను ఆరాధించుట కొరకు ఈ షిలోహులోనే యెహోషువ ప్రత్యక్షపు గుడారాన్ని వేయించారు. రాజైన సొలొమోను యెరూషలేములో దేవాలయాన్ని కట్టించేంత వరకు ఇస్రాయేలీయులు 369 సంవత్సరములు ఈ షిలోహులో కట్టబడిన ప్రత్యక్షపు గుడారములోనే తమ తమ బలులను అర్పించేవారు. షిలోహులోని ఈ ప్రత్యక్షపు గుడారములోనే అహరోను కుమారులైన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులు తమ తమ యాజకత్వాన్ని జరిగించారు. ఈ షిలోహు ప్రాంతములో నుండే యెహోషువ ఇస్రాయేలీయులలో ఇంకా స్వాస్థ్య భాగములు పొందని 7 గోత్రముల వారికి తమ తమ భాగములను పంచి ఇచ్చారు. ఈ షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారములోనే దైవజనుడైన ఏలీ గారు యాజకత్వమును జరిగించి 40 సంవత్సరములు ఇస్రాయేలీయులకు న్యాయాధిపతిగా న్యాయములను తీర్చారు. ఏలీ గారి కుమారులైన హోఫ్ని, ఫినేహాసులు కూడా ఇక్కడనే తమ యాజకత్వాన్ని జరిగించారు.
ఈ మందిరములోనే హన్న బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి బహుగా ఏడ్చుచు ప్రార్థన చేయగా దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించి సమూయేలును వాగ్దాన పుత్రునిగా దయచేశారు. మృక్కుబడి విషయములో తన నమ్మకత్వాన్ని బట్టి హన్న మరి ఐదుగురు సంతానాన్ని పొందుకుంది ఈ షిలోహులోని దేవుని మందిరములో ప్రార్థించుట వలననే. షిలోహులోనున్న ఈ మందిరములోనే బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్యను చేసి పలుమారులు దేవుని స్వరాన్ని ఆలకించారు. ఈ సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగాను దీర్ఘదర్శిగాను ప్రవక్తగాను తాను బ్రతికి ఉన్నంత కాలము పరిచర్య చేశారు. ఇశ్రాయేలీయులకు ఫిలిస్తీయులకు జరిగిన యుద్ధములో ఏలీ గారి కుమారులైన హోఫ్ని ఫినేహాసుల మరణ వార్త మరియు దేవుని మందసము పట్టబడినన్న వార్త ఏలీ గారు విని తన 98వ ఏట ప్రత్యక్షపు గుడారములోని ద్వారము దగ్గర ఉన్న పీఠము మీద నుండి వెనుకకు పడి తన మెడ విరిగి చనిపోయాడు. మూడు 369 సంవత్సరములు నిలిచిన ప్రత్యక్షపు గుడారము యెహోషువ అహరోను కుమారులు ఏలీ హన్న సమూయేలు జీవించిన ఈ షిలోహు పట్టణాన్ని గురించిన వివరాలు తెలుసుకునే కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. షాలోమ్ ఫ్రమ్ షైలో షిలోహు నుండి మీ అందరికీ స్వాగతం. ఈ ప్రత్యేకమైన సమయంలో అలనాడు హన్నా ప్రార్థన ఆలకించి హన్నాకున్న లోటు తీర్చిన దేవుడు, ఇది ప్రార్థనలు ఆలకించు మందిరంగా ఈ మందిరానికి ఒక మంచి పేరుంది. ఈ మందిరంలో మా ఆత్మీయ తండ్రి గారు, పాస్టమ్మ గారాల ఆత్మీయ తండ్రి గారు, మా కుటుంబానికి ఒక ఆత్మీయ తండ్రి గారు, మా గురువు గారు అయ్యగారు మోజెస్ అయ్యగారు మా కోసం, మా కుటుంబం కోసం, మా సంఘం కోసం ఒక ప్రార్థన చేస్తారు. మీరు కూడా దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. అయ్యగారు మా కోసం చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగలేశ్వరాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలు ఆలకించువాడ, సర్వ శరీరులు మీ అద్దకు వచ్చేదరన్న, మేమందరం మీ పాదాల దగ్గరకు వచ్చాం. ప్రభా, మీ పాదాల దగ్గర నిలిచి ఉండి ప్రార్థన సహాయం కోరుతున్న మీ దీనదాసుడు ప్రభా, ప్రశాంత్ కుమార్ గారిని బట్టి, తన భార్య బిడ్డ మేరీని బట్టి ప్రభా, వారి కుమార్తెను బట్టి, వారి కుమారుని బట్టి మీకు స్తోత్రములయ్యా. అయ్యా, వీరు ఇప్పుడు ఈ స్థలానికి వచ్చి ఏదైతే మనసులో కోరుకున్నారో దయచేసి వారి కోరుకున్న ప్రకారం వారి జీవితంలో మీరు జరిగించండి. అన్న ఈ స్థలానికి వచ్చి బహు దుఃఖాక్రాంతురాలే ఈ స్థలంలోనికి వచ్చి బహుగా కన్నీళ్లు విడుస్తూ మీ పాదాల దగ్గర చేసిన ప్రార్థన మీరు ఆలకించారు, అంగీకరించారు. ఆ రోజే తనకు వరం ఇచ్చారు తండ్రి ప్రభా. ఆ బిడ్డకు ప్రభా ఏదైతే కోరుకుందో, కోరుకున్న వరాన్ని ప్రభా అనుకున్న దానికన్నా గొప్పగా మీరు ఇచ్చారయ్యా. ప్రభా తనకు గొప్ప ప్రవక్తను ప్రభా, జీవించినంతకాలము ప్రవక్తగా ఉంటూ మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన సమూయేలును వరంగా ఇచ్చిన దేవా, అలాగే ప్రభా ఈ బిడ్డలను మీరు ఆ విధంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ధన్యులుగా చేయండి, మీరుకున్న కొరతలు మీరు తీర్చండి అయ్యా, మందిరాల కొరతలు తీర్చండి అయ్యా. దయచేసి సొంత మందిరాలు మీ బిడ్డలకు మీరు ప్రసాదించండి ప్రభా, ఆ కొరతను తీర్చండి. ఇది వీరికి అసాధ్యం, మీకు సమస్తము సాధ్యమే. దయచేసి మందిరాలు కొరత తీర్చండి. సంఘాలలో ఉన్న సభ్యులందరినీ మీరు పేరును మీరు దీవించండి. సంఘ సభ్యులందరూ మీ చేత ఆశీర్వదించబడ్డకు సాయం చేయండి. మీరు దీవించిన స్థలములో నిలిచి సంఘాల కొరకు ప్రార్థిస్తూ ఉండగా సంఘ సభ్యులందరూ, వీక్షిస్తున్న సంఘ సభ్యులందరూ మీ చేత ఆశీర్వదించబడినట్లు, వారు దీవించబడినట్లు, ధన్యులగినట్లు సాయం చేయండి. వారి కుటుంబాల్లో ఉన్న కష్టాలు తొలగిపోనట్లు, వారి సమస్యలు తొలగిపోనట్లు, వారి పరిస్థితులు మారినట్లు, నోటి నిండా వారికి నవ్వించి వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చి మేలు చేయండి ప్రభువా. మా ప్రార్థనలు మీరు వింటున్నారయ్యా. మీ దాసులు ప్రశాంత్ కుమార్ గారిని ఇంతకు ముందు ఎన్నడూ లేని ప్రత్యేకమని మీ అభిషేకంతో నింపి బలమైన మీ సాధనంగా ప్రభా, మీ సాధనంగా మీరు అభిషేకించుకుని వాడుకుని మీ దాసురాలు మీరు అభిషేకించుకుని
అభిషేకించుకొని మీరు వాడుకోండి ప్రభా. వారిద్దరు పిల్లలను మీరు అభిషేకించుకొని వాడుకోండి ప్రభా. అయ్యా పిల్లలకు ఉన్నతమైన ఉజ్వల భవిష్యత్తును ఇవ్వండి. సమూయేలుకు ఇచ్చిన అద్భుతమైన మంచి భవిష్యత్తు ప్రభా, బాబు శామ్యూయేలు వెంచేట్టు మీరు అనుగ్రహించండి ప్రభా. ఆ బిడ్డను ఆ విధంగా మీరు వాడుకోండి ప్రభా. అయ్యా బిడ్డను ప్రభా, అయ్యా మీరు దీవించండి ప్రభా. అలాగే ప్రభా మీకు స్తోత్రములు అయ్యా. బిడ్డ నిశ్చితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు ఉన్నతమైన ఉజ్వల భవిష్యత్తును ఇవ్వండి ప్రభా. ప్రభా ఆ బిడ్డను మీరు అత్యధికంగా మీరు ఆశీర్వదించండి ప్రభా. మీ దాసురాలు మీ దాసులను మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ వారి కొరతలన్నీ తీర్చి వారి కన్నీళ్లు తొడిచి వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చి స్థలం నుండి ఆశీర్వదించి పంపించాల్సిన కోరుకుంటూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిములాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. హృదయపూర్వక వందనాలండి. వీక్షిస్తున్న మీరు కూడా మీ కుటుంబాల్లో ప్రార్థన చేసుకోండి. దేవుని ఆశీర్వాదాలు మెండుగా మీ కుటుంబాలపైకి వచ్చునుగాక. దేవుడు మీ అందరి ప్రార్థనలను కూడా ఆలకించి శ్రేష్టమైన జవాబులను మీ కుటుంబాలకు మీకు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయటం మర్చిపోబాకండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.